అంటే బీసీల పార్టీ అని గుండా లక్ష్మీదేవి అన్నారు. స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కింజరపు అచ్చెన్నాయుడు రాష్ట్ర అధ్యక్షునిగా పదవి రావడంతో కేక్ కట్ చేసి బాణాసంచాలు కాల్చి సంబరాలు జరిపారు. ఈ కార్యక్రమంలో నగర తెలుగుదేశం అధ్యక్షుడు మాదరపు వెంకటేష్, టీడీపీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు. పార్టీని ముందుకు తీసుకువెళ్ళటంలో ఆయన చాలా ముందుండేవారు. అలాంటి వ్యక్తి వలన ఈరోజు రాష్ట్రంలో మళ్ళీ తెలుగుదేశం పార్టీ పుంజుకుంటుంది. తెలుగుదేశం పార్టీ అన్ని విధాల మళ్ళీ పూర్వ వైభవాన్ని తీసుకురాగల సత్తా ఉన్న వ్యక్తి అని చంద్రబాబు నాయుడు గారు గుర్తించి ఆయనకి రాష్ట్ర అధ్యక్షులుగా ఇవ్వడం, శ్రీకాకుళం జిల్లాలో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, పార్టీ అభిమానులు అందరికీ కూడా ఒక పండుగ దినంగా ఉందని తెలియజేస్తున్నాను. ఆయనతో పాటు ఈరోజు కళా వెంకట్రావు గారికి పాలిట్ బ్యూరో సభ్యులుగా, అదేవిధంగా ప్రతిభాభారతి గారిని జాతీయ ఉపాధ్యక్షురాలిగా నియమించడం చాలా సంతోషంగా ఉన్న విషయం. అంతేకాదు మన ఎర్రన్నాయుడు గారి అబ్బాయి, తెలుగుదేశం పార్టీ పులిబిడ్డ, గౌరవంగా ఈరోజు ఢిల్లీ స్థాయిలో ఎంతో గౌరవాన్ని తెచ్చుకొని అంతర్జాతీయ స్థాయిలో కూడా ఎవరు ఈ చిన్న అబ్బాయి ఎంత చక్కగా మాట్లాడగలుగుతున్నాడు అని అందరి దృష్టి ఆకర్షించే విధంగా నడుచుకొని వెళ్తున్న మన చిరంజీవి రామ్మోహన్ నాయుడు ఎంపీ గారికి రెండోసారి జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని